కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. 4 కోట్ల ప్రజలు నేను గెలిపించినారా? 10 ఎన్నుకున్న ప్రభుత్వం మాది, మాకు తెలియదు ఏం చేయాలి. దళిత సంఘాలకి సంబంధం రాజ్యాంగానికి, రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా. అది మళ్ళీ మళ్ళీ మారడం నాకు అర్థం కాదు. ఏం ఛానల్ ఇది? ఛానల్ అప్పేపరా, రాయి రాయవా, నీకు చెప్తా నేను. మీరు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్తాను, వినండి. శాంతం, తొందరపడతావు ఎందుక? ఎందుకు తొందర ఎందుకయా బాబు? తొందర పడకయా బాబు అంటే తొందరపడ టెన్షన్ పడకు, టెన్షన్ పడకయా, టెన్షన్ పడకు. అవసరమా ఇది? ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని మీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది బ్రదర్? 4 కోట్ల ప్రజలు కలిసి నేను గెలిపించినారు, బాగానా? 4 కోట్ల ప్రజలు నేను గెలిపించినారా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది, మాకు తెలియదు ఏం చేయాలో. మీరు నీ దగ్గర నేర్చుకోవాలా? నేను ఏ వాయిస్ ఎక్కడ వాయిస్? రెండు అడుగుతాను కానీ అందరినీ డామినేట్ చేసేసి నువ్వు ఉన్నాయని నువ్వే అడిగితే నేను అడగద్దు బాస్, చెప్తున్నా క్లియర్ గా. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే 50 మందిని వదిలిపెట్టి నువ్వు ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తే అలా జీవోడు అలా నీళ్ళు వస్తలేవు అంటే తీసుకోపోయి ఈను. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్ చెప్తున్నా, నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. 8 ఏళ్లలో ఎన్ని బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం జరిగింది? ఏ ఛానల్ ఏం చెప్పరాదు,